ప్రతి పేదవాడికి రేషన్ పంపిణీలో ప్రభుత్వము అందించే సరుకులన్నీ అందాలని పట్టణ బీజేపీ అధ్యక్షుడు భవనాసి వెంకట రామాంజనేయులు ఆధ్వర్యంలో గిద్దలూరు ఎమారోని కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తున్న గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేద ప్రజలకు పంపిణీ కావలసిన నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే రేషన్ తో పాటు అందిస్తున్న ఇతర సరుకులు ప్రతి పేదవాడికి అందేలా పూర్తిగా సప్లై వచ్చే వరకు కొన్ని షాప్లకు ఒక నెల మరో నెల కొన్ని షాప్లకు పంపిణీ చేయడం ద్వారా నిత్యావసర వస్తువుల ప్రతి పేద కుటుంబంకు చేరే అవకాశం ఉంది అని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి. నేను బీజేపీ అధికార ప్రతినిధిని. మరి ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చాము. మరి సివిల్ సప్లైస్ ద్వారా మన రేషన్ షాపులకి ఒక్కొక్క మండలంలో 55 నుంచి 60 షాపులున్నాయి. మరి వారికి వచ్చే కందిబ్యాళ్ళు అయితే ఏమి, అలా మరి 40% వస్తుంది కాబట్టి ఆ 40% కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో అర్థం కాక మరి ఆ సప్లైస్ చేసే వాళ్ళు దాన్ని రేషన్ సరిగా పంపిణీ జరగడం లేదు. మేము దానికి ఒక ఆలోచనకు వచ్చి దాన్ని ఎంఆర్ఓ గారి ముందుంచాము. మరి మనకొస్తున్న ఈ 40%ను మనము 100% డివైడ్ చేసి ప్రతి నెల 40 షాపులకైనా ఖచ్చితమైన ఫుల్ రేషన్ ఇస్తే బాగుంటుంది. ఈ విధంగా చేస్తే 40% ప్రజలకు అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి, పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది కొనేవాళ్లకని చెప్పేసి తక్కువ ధరకే వస్తుందని మేము దీన్ని మరి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే ఆయన స్పందించి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి ఇది మంచి ఆలోచనే, మరి దీన్ని అమలు చేస్తే కనీసం ప్రతి 2-3 నెలలకైనా అందరికీ ఫుల్ రేషన్ వస్తుందని చెప్పేసి ఆయన స్పందించి మరి అధికారులతో మాట్లాడి దీనికి ఓకే చెప్పినారు. కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి అందరికీ 40% ఖచ్చితమైన రేషన్ వస్తుంది. ఆ తర్వాత మళ్లీ పైనుంచి 100% రేషన్ వస్తే అప్పుడు మళ్లీ పథకం మార్చుకొని అందరికీ రేషన్ వచ్చేలాగా చూస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందుకు మేము ప్రజలందరికీ అలాగే ఎంఆర్ఓ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.